చంద్రబాబు ఏమో ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ నమ్ముకుంటాడు టీడీపీతోని జనసేన గలవాలే మన ఇద్దరం దోస్తులం కలిసి పని చేద్దామని పవన్ తోని రోజు మాట్లాడతాడు కానీ లోకేష్ కు మాత్రం అస్సలు పవన్ కళ్యాణ్ ఏంది గాయంతో మాకేం అవసరం అన్నట్టే మాట్లాడుతున్నాడు అరే అట్లెందుకు అన్నాడు అంటారా కావాలంటే ఒకసారి చూడు అయ్యా మాకు సినిమా యాక్టర్లు వద్దు ఎవరు అవసరం లేదు మాకు మా బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని పదే పదే చెప్తా పాపం పవన్ కళ్యాణ్ యొక్క మాటతోని లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఎక్కడ దానికి వెళ్ళిపోతడు ఏమో భలేగున్నది పూరి ముచ్చట తండ్రేమో పచ్చ పార్టీకి నీ పరపతి కావాలని పవన్ కు పబ్బతి పడతాడు కోడికేమో మా అయ్య మాట వినొస్తే మంచిగా ఉండదు అసలు మా పార్టీకి సినిమా యాక్టర్లు వద్దే వద్దు సైకిల్ పార్టీకి చంద్రాన్నే అంబాదిరు నువ్వొస్తే నీ ఇజ్జది పోతుంది అయినా మీ సినీ గ్లామరు మా పార్టీకి ఎందుకని బహిరంగ సభల్లో నాలుగైదు ఏం కిందనే క్లారిటీ ఇచ్చిండు ఇప్పుడు కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాడు అనుకోరాదు అందుకే మొన్నటికి మొన్న ఇప్పటంలో పవన్ కళ్యాణ్ టూర్ చేసి వస్తే చల్ నా నియోజకవర్గంలో నువ్వు ఎందుకు వచ్చినావు అని పోటీగా పోయి అటు ఇటు కాలుగాలిన పిల్లి లెక్కన చెంగు చెంగున తిరిగి వచ్చిండు అంటే ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పవన్ ఓ ఆట అన్నమాట మరి లోకేష్ మాటలు మళ్ళొకసారి గుర్తుకు తెచ్చుకొని చల్ వీళ్ళతోనే ఏందని అనుకుంటాడో ఏ హా ఇసు అండి నాకు కామనే అని కలిసిపోతాడో తెలియదు గాని పొట్టు పొట్టు దిట్టుకొని బూతు మాటలు అనుకొని మళ్ళా అన్ని మర్చిపోయి ఒకరి చంకలు ఒకరు చేరుడు వీళ్ళకే సాధ్యమవుతుంది అనుకోరాదు అయ్యా మాకు సినిమా యాక్టర్లు వద్దు ఎవరు అవసరం లేదు మాకు మా బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని పదే పదే చెప్తారు